సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత, సినీ రాజకీయ ప్రముఖుల నివాళులు. రైతులకు 100,000 రుణమాఫీ చేస్తాం, టీఎస్ అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన. ప్రజల సహకారంతోనే అద్భుత విజయాలు, రైతుల్లో ఉన్న నైరాశ్యాన్ని తొలగించామన్న సీఎం. పుల్వామా వీర జవాన్లకు అసెంబ్లీలో నివాళి, ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం. ఎల్లుండి నుంచి సీమలో పవన్ టూర్, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యలపైనే ఫోకస్. ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల ప్రకటన, ఒక్కొక్కరిని ఖరారు చేస్తున్న టీడీపీ అధినేత. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి, ఈ నెల 25న ఏపీ అసెంబ్లీలో నామినేషన్. కులం పేరుతో రాష్ట్రంలో కుట్రలు మొదలుపెట్టారు, చంద్రబాబుతో పోటీ పడలేకే జగన్ ఆరోపణలన్న లోకేష్. జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం, నాగేష్ విశాల్ అరెస్టుకు రంగం సిద్ధం. ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్రలు, గవర్నర్ ఈసీ జోక్యం చేసుకోవాలన్న శ్రీరామచంద్రయ్య. ఏపీలో ఓట్ల తొలగింపు అవాస్తవం, అలాంటి వార్తలు నమ్మొద్దన్న గోపాలకృష్ణ ద్వివేది. వెన్నుపోటు పడవడంలో చంద్రబాబు సీనియర్, రాజమండ్రి సభలో అమిత్ షా విమర్శలు. టీచర్ల నియామకాలకు జిల్లా స్థాయి కమిటీలు, ఫైల్పై మంత్రి జగదీష్ రెడ్డి తొలి సంతకం. విశాఖలో వైసీపీ వ్యూహాత్మక అడుగు, పార్టీ బలోపేతం దిశగా అభ్యర్థుల ఎంపిక. న్యాయాధికారుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి, 3 నెలల్లో స్థాయి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. మోదీ టార్గెట్గా రాహుల్ ప్రసంగం, తిరుపతిలో కాంగ్రెస్ సభకు భారీగా తరలిన జనం. జోరు పెంచిన బీజేపీ ఇతర పక్షాలు, 27న ఢిల్లీలో సమావేశం. రాఫెల్ డీల్ తీర్పుపై పునర్విచారణకు ఓకే, గతంలో ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపిన కోర్టు. నౌహిరా షేక్ బినామీని అరెస్ట్, హీరా గోల్డ్ కేసులో పురోగతి. జీఎస్టీ చిక్కుల్లో మహేష్ బాబు మల్టీప్లెక్స్, 35 లక్షలు చెల్లించిన టాలీవుడ్ హీరో. కశ్మీర్ను జల్లడపడుతున్న భద్రతా దళాలు, బారాముల్లాలో కొనసాగుతున్న ఎదురు కాల్పులు. ఫ్లైట్లో ఢిల్లీ టు కశ్మీర్, సైనికులకు సరికొత్త సదుపాయం. మహారాష్ట్రలో మరోసారి రోడ్డెక్కిన రైతులు, కనీస మద్దతు ధర, రుణమాఫీ చేయాలని డిమాండ్. పాకిస్తాన్కు నదీ జలాలు ఆపిన భారత్, జమాత్ ఉద్ దవాపై నిషేధం విధించిన పాక్. భారత్కు ఒలింపిక్ కమిటీ షాక్, పాక్ క్రీడాకారులపై నిషేధం సరికాదని కామెంట్.